నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, చనిపోయేంత వరకు కష్టపడి పనిచేసి జీవితాన్ని, లైఫ్ని, హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేసుకుంటూ నీ టైంని వేరే వాళ్ళ కోసం ఖర్చు చేసుకుంటూ బతకడం. రెండవది, 5 నుంచి 10 సంవత్సరాలు కష్టపడి బిజినెస్ బిల్డ్ చేసి సక్సెస్ సాధించి లైఫ్ని ఎంజాయ్ చేయడం. ఈ వీడియోలో కేవలం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎందుకు స్టార్ట్ చేయాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, జొమాటో, స్విగ్గీ ఇలా పెద్ద పెద్ద బిజినెసెస్ అన్ని కూడా 5 సింపుల్ స్టెప్స్ మీద ముందుకెళ్తాయి. నువ్వు బిజినెస్ బిల్డ్ చేయడం వల్ల నీ జీవితం మాత్రమే మారదు, నీ తరువాత కూడా ఎంతో మంది జీవితాలను మారుస్తుంది. ఈ 5 సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయగలిగితే ఎంత చిన్న బిజినెస్ అయినా, ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా నువ్వు సక్సెస్ సాధించగలవు. స్టెప్ నెంబర్ 1, ద రూల్ ఆఫ్ కంట్రోల్. నీ లైఫ్ని కంట్రోల్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా, రెండు నీ చేతిలోనే ఉంటుంది. నీ ప్రాసెస్, నీ ప్రొసీజర్ రివార్డ్ని తెచ్చి పెడుతుంది. నీ బిజినెస్ నీ లైఫ్ని కాపాడుతుంది. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసిన 6 నెలలకే చేతులెత్తేస్తారు, నా వల్ల కావటం లేదని. దానికి కారణం కూడా నాకు తెలుసు. నీ కార్ డ్రైవింగ్ సీటు ఎవరికి ఇస్తున్నావు? డ్రైవింగ్ వచ్చిన వాళ్ళక, రాని వాళ్ళక? డ్రైవింగ్ రాని వాళ్ళకు కార్ ఇస్తే యాక్సిడెంట్ మాత్రమే అవుతుంది. నీ బిజినెస్ ని నువ్వు కంట్రోల్ చేయగలగాలి, వేరే వాళ్ళు నీ బిజినెస్ ని కంట్రోల్ చేయలేరు. గట్టిగా చెప్పాలంటే నీ బిజినెస్ తోటి వేరే వాళ్ళకి సంబంధం లేదు. నీ బిజినెస్ ని నువ్వు కంట్రోల్ చేయకుండా వేరే వాళ్ళ చేతిలో పెట్టడం వల్ల క్రాష్ అవుతుంది, కానీ సక్సెస్ మాత్రం జీవితాంతం కష్టపడిన అవ్వదు. నీకు కంట్రోల్ చేసే కెపాసిటీ లేనప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయకు, మనీ ఇన్వెస్ట్మెంట్ చెయ్యకు. ఎవరి కోసం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు? నీ కోసం. బిల్డ్ యువర్ బిజినెస్ ఫస్ట్. దగ్గరుండి నీ బిజినెస్ ని బిల్డ్ చేయడానికి ప్రయత్నించు. నీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్ కి నీ బిజినెస్ తోటి సంబంధం లేదు. వాళ్ళు కేవలం చూసేవాళ్ళు మాత్రమే, చేసేవాడివి నువ్వే కావాలి. నీ బిజినెస్ ని నువ్వు కంట్రోల్ చెయ్యగలిగితేనే సక్సెస్ అవుతుంది, లేకపోతే క్రాష్ అవుతుంది. బట్ హౌ? స్టెప్ నెంబర్ 2 తెలుసుకుందాం. స్టెప్ నెంబర్ 2, ద రూల్ ఆఫ్ ఎంట్రీ. ఇక్కడ 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాసెస్, ఈవెంట్. నువ్వు ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు నిన్నెవ్వరూ పట్టించుకోరు, నీ వల్ల కాదంటారు, నువ్వు చెయ్యలేవు అంటారు, నువ్వు సాధించలేవు అంటారు. ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఎంతో మంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, బట్ నువ్వు మెయింటైన్ చేయవలసింది సైలెన్స్ మాత్రమే. నీ సక్సెస్ వాళ్ళకి సమాధానం చెబుతుంది ఈవెంట్ అయిన రోజు. చాతకాని వాడు ఎప్పుడూ కూడా నాకు సమయం దొరకట్లేదు, నా టైం కరెక్ట్ గా లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదని నిందలు వేస్తూ ఉంటారు. కానీ చెయ్యాల్సిన కృషి చేయకుండా సమయం కోసం ఎదురు చూస్తే ఏది రాదు. మనం ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్స్ జరుపుకుంటాము, సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఎందుకు? ఆ రోజు ఈవెంట్ వచ్చిందని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతాం. ఆ ఫెస్టివల్ రావడానికి సమయం పడుతుంది, స్పెసిఫిక్ డేట్ అనేది ఉంటుంది. ఆ రోజు మాత్రమే మనం ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఏ రోజు పడితే ఆ రోజు మనం ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేసుకోము. బిజినెస్ లో సక్సెస్ కూడా అంతే. ఈవెంట్ ఒక్కరోజు మాత్రమే, ప్రాసెస్ మాత్రం సమయం పడుతుంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నించాలి. బిజినెస్ లో ఎంట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది బిజినెస్ చేయడానికి రాంగ్ ఎంట్రీని ఎంచుకుంటారు. నీ ఎంట్రీయే కరెక్ట్ గా లేకపోతే బిజినెస్ ఎలా సక్సెస్ అవుతుంది? గమనించరు కూడా, సింపుల్ గా ఎంటర్ అయిపోతారు. బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు. బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ, బట్ ఎప్పుడు నువ్వు కరెక్ట్ గా ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు, నువ్వు ఎంటర్ అయ్యే బిజినెస్ కరెక్ట్ రూట్ లో లేకపోతే ఎంత కష్టపడినా రిజల్ట్స్ రాదు. నువ్వు ఎంచుకుంటున్న రోడ్ మార్గం ఏ విధంగా ఉంది, అందులో ప్రాఫిట్ ఉందా లేదా, ఈ బిజినెస్ చేస్తే ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరి కోసం ఈ బిజినెస్ చేయాలి, నా కోసమా, కస్టమర్స్ కోసమా, ఈ ప్రొడక్ట్ ఎవరికి అవసరం ఉంది, ఈ బిజినెస్ చేస్తే నేను ఎంత సంపాదించగలను, ఎంత సాధించగలను, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలను అనే స్ట్రాటజీస్ ని నువ్వు ఇంప్లిమెంట్ చేయగలగాల. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందో అందులో ఎంటర్ కావడానికి ప్రయత్నించాల. బిజినెస్ లో ఎంటర్ అవ్వడం చాలా సింపుల్. కేవలం 5 మినిట్స్ లో బిజినెస్ లో జాయిన్ అయిపోవచ్చు, బట్ డెవలప్మెంట్ చేయడం కష్టం అవుతుంది. ఒక వార్నింగ్ ఏమిటంటే, అందరూ చేస్తున్న బిజినెస్ నువ్వు చేయకు. అందరూ వెళ్తున్న రోడ్ మార్గంలో నువ్వు అస్సలే వెళ్ళకు. కొత్తగా క్రియేట్ చేయడానికి ప్రయత్నించు. ఇన్నోవేట్ ఐడియాస్ తోటి ముందుకు రా. కాపీ మాత్రం చెయ్యకు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బిజినెస్ చేయడానికి. రీసెర్చ్ చెయ్యి. రీసెర్చ్ కి సమయం పడుతుంది, ప్రాసెస్ కి సమయం పడుతుంది, ఈవెంట్ కి కాదు. నువ్వు కరెక్ట్ గా ఎగ్జిక్యూషన్ చేయడానికి సమయం పట్టినా సక్సెస్ తొందరగా వస్తుంది.
ఆ రూల్ ఆఫ్ ఎంట్రీని నువ్వు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా నిన్ను ఆపేవాడే లేడు. బట్ ఆ రూల్ ఆఫ్ ఎంట్రీని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది స్టెప్ నెంబర్ 3లో తెలుసుకుందాం. స్టెప్ నెంబర్ 3, ద రూల్ ఆఫ్ నీడ్. మనిషి బతకడానికి గుండె ఎంత అవసరమో బిజినెస్ సక్సెస్ కావడానికి నీడ్ అంతే అవసరం. నీకు రెండు చేతులు ఉన్నాయి, ఒకటి నీ కోసం, రెండవది వేరే వాళ్ళకి సహాయం చేయడం కోసం. కేవలం 5 సంవత్సరాలలోనే 90% బిజినెసెస్ అన్ని కూడా విఫలం అవుతూ ఉంటాయి. వాళ్ళు ఎందుకు విఫలం అవుతున్నారో నాకు తెలుసు, కేవలం వాళ్ళు రూల్ ఆఫ్ నీడ్ అనే కాన్సెప్ట్ ని ఫాలో అవ్వకపోవడం మాత్రమే. బిజినెస్ అంటే ఏమిటి? సర్వీస్. సర్వీస్ ఇస్తున్నప్పుడు మన సర్వీస్ కస్టమర్స్ కి ఉపయోగపడితేనే వాళ్ళు మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. మనం ఇస్తున్న సర్వీస్ వాళ్ళకి అవసరం లేకపోతే ఎందుకు వస్తారు? ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న బిజినెసెస్ అన్ని కూడా ఈ నీడ్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే స్టార్ట్ అయ్యాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, డెల్, జొమాటో, స్విగ్గీ, ఇలా సక్సెస్ అయిన బిజినెసెస్ అన్ని కూడా నీడ్ మీద మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనందరం కూడా మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం. మొబైల్ ఫోన్స్ మనిషికి అవసరం కాబట్టే తీసుకొని ఎంజాయ్ చేయగలుగుతున్నాడు. మొబైల్ ఫోన్స్ అవసరం లేకపోతే మొబైల్స్ ఎందుకు కొంటాడు? ఎవరి కోసం కొంటాడు? కస్టమర్స్ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి బిజినెస్ స్టార్ట్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ సాధించగలుగుతావు. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నీడ్ చాలా చాలా అవసరం. ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు? ఎవరి కోసం స్టార్ట్ చేస్తున్నావు? ఏ ప్రాబ్లమ్స్ ని నువ్వు సాల్వ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నావు? నీ బిజినెస్ ద్వారా కస్టమర్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతున్నావా లేదా అనే కాన్సెప్ట్ లో ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేయగలిగితేనే సక్సెస్ అవుతావు. అమెజాన్ ని చూడండి. అమెజాన్ ఎక్కడైనా ప్రొడక్ట్ తయారు చేస్తుందా? ఒక్క ప్రొడక్ట్ కూడా తయారు చేయదు. అది జస్ట్ ప్లాట్ఫామ్ మాత్రమే. ఆ ప్రొడక్ట్ ని మనం షాప్కెళ్ళి తీసుకునే సమయం లేక మనం ఆర్డర్ చేసుకుంటున్నాం. ఈ విధంగా అమెజాన్ బిజినెస్ సక్సెస్ అయింది. జొమాటో, స్విగ్గీ కూడా ఇదే విధంగా సర్వీస్ని ఇవ్వగలుగుతుంది కాబట్టే సక్సెస్ అయింది. ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న బిజినెసెస్ అన్నీ కూడా నీడ్ని దృష్టిలో పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేశాయి కాబట్టే ఇప్పటిదాకా అద్భుతంగా రన్ అవుతుంది. ద రూల్ ఆఫ్ నీడ్ని దృష్టిలో పెట్టుకోకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ కావు. మీరు ఇప్పుడు వరకు గమనించండి, ఎవరైతే బిజినెస్లో విఫలమయ్యారో వాళ్ళని అడగండి, వాళ్ళ నీడ్ కరెక్ట్గా లేకపోవడం వలనే వాళ్ళు బిజినెస్లో ఫెయిల్ అయ్యారు. మీరు ఫుడ్ బిజినెస్ని చూడండి, అది చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా ప్రాఫిట్ని తెచ్చి పెడుతుంది. ఫుడ్ మనుషుల ఆకలిని తీరుస్తుంది. ఎప్పుడైతే నీడ్ ఉన్న బిజినెస్ నువ్వు స్టార్ట్ చేస్తావో అది నిన్ను మిలీనియర్ని, బిలీనియర్ని, ట్రిలీనియర్ని చేయగలుగుతుంది. ఇక్కడే కొంతమంది చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. పర్పస్ లేని బిజినెస్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన బిజినెస్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. మీకు నచ్చిన బిజినెస్ కస్టమర్కి కూడా నచ్చాలని రూల్ లేదు బాస్. కస్టమర్స్కి నీ ఇష్టంతో పని లేదు. కస్టమర్స్ ఆలోచించేది ఈ ప్రోడక్ట్ నా అవసరం తీరుస్తుందా లేదా, ఈ అవసరం నాకు లేకపోతే ఈ ప్రోడక్ట్ని నేను ఎందుకు కొనాలి. ఈ విధంగా మాత్రమే కస్టమర్స్ ఆలోచిస్తున్నారు. నువ్వు నీకు నచ్చిన బిజినెస్ ను స్టార్ట్ చేసి అది పర్పస్ లేకుండా, కస్టమర్స్ కి అవసరం లేకుండా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయకుండా ఉంటే నీ బిజినెస్ ఎందుకు సక్సెస్ అవుతుంది? బిజినెస్ స్టార్ట్ చేయడానికి నీడ్ చాలా చాలా అవసరం. స్టాప్ చేజింగ్ మనీ, చేజ్ నీడ్స్. బిజినెస్ లో డబ్బు సంపాదించాలనే డిజైర్ తీసేయి. బిజినెస్ లో కస్టమర్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలని రూట్స్ వెతుకు. ఏ విధంగా కస్టమర్స్ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయగలను? ఈ ప్రపంచంలో సెల్ఫిష్ పీపుల్ ఎప్పుడూ ధనవంతులు కాలేరు. ఎవరైతే సర్వీస్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే బిజినెస్లో సక్సెస్ సాధించగలుగుతారు, లైఫ్లో కూడా. ప్రజల సమస్యలను ఎవరైతే పరిష్కరిస్తారో వాళ్ళకే ప్రజలు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, సపోర్ట్ చేయగలుగుతారు. సమస్యలను పరిష్కారం చేయకుండా డబ్బు వెనకాలనే పరిగెత్తడం వలన ఎలాంటి లాభం లేదు. నీడ్స్, నువ్వు ఎంత పెద్ద సమస్యని పరిష్కరించగలిగితే అంత పెద్ద ధనవంతుడివి నువ్వు అవ్వగలవు. కానీ సమస్యని పరిష్కారం చేయకుండా మనీని చేసేయడమే నీ మొదటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ సాధించలేవు. మనీని నువ్వు చేసేయడం ఆపేసి కస్టమర్స్ అటెన్షన్ని, ఎమోషన్స్ని, నీడ్స్ని నువ్వు వెతకడం మొదలు పెడితే
ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇప్పటి వరకు నువ్వు షాపింగ్ చేసిందంతా నీకు నచ్చిన ప్రోడక్ట్ మాత్రమే తీసుకున్నావు, నచ్చని ప్రోడక్ట్ మీద ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అందుకే కస్టమర్స్ని నీ బిజినెస్తో ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి ప్రయత్నించు. డబ్బులు ఎవరు పడితే వాళ్ళు సంపాదించలేరు, సెల్ఫిష్ పీపుల్ అస్సలే సంపాదించలేరు. ఎవరైతే ప్రజల సమస్యను పరిష్కారం చేస్తారో వాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదిస్తారు. కస్టమర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినందుకు పే చేస్తారు. నీ ఎంజాయ్మెంట్ కోసం కస్టమర్స్ ఒక్క రూపాయి కూడా పే చేయరు. వాళ్లకు నీ ప్రొడక్ట్ హెల్ప్ అవుతేనే పే చేయడానికి ఇష్టపడతారు. నీ ఎంజాయ్మెంట్ కోసం, నీ బిజినెస్ కోసం, నీ కోసం ఎప్పుడూ పే చేయడానికి సిద్ధం అవ్వరు. ఇదంతా జరగాలంటే నీకు వై ఉండాలి. కరెక్ట్ వై లేకపోతే చాలా కష్టం అవుతుంది. నువ్వు ఎందుకు డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు, ఎవరి కోసం సంపాదించాలనుకుంటున్నావు, బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, బిజినెస్ వలన ఎవరికి సహాయం చేయాలనుకుంటున్నావు, ఏ నీడ్ని నువ్వు ఫుల్ఫిల్ చేయదలుచుకున్నావు అనే వై కరెక్ట్గా లేకపోతే కష్టపడి పనిచేయలేవు. నీకు కరెక్ట్ వై ఉండగలగాలి. వై 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 అనే సెల్ఫ్ మోటివేషన్ నువ్వు నీ లైఫ్లో తీసుకురాగలిగితేనే ఇదంతా సాధ్యమవుతుంది. ఎందుకంటే సింపుల్ రీజన్, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతో మంది నిన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. నీ దగ్గర సెల్ఫ్ మోటివేషన్ వై లేకపోతే నువ్వు తల దించుకొని వాళ్ళు చెప్పినది విని వదిలేయాల్సి వస్తుంది. నీ వై స్ట్రాంగ్గా ఉండాలి. కేవలం జస్ట్ 5 ఇయర్స్ కష్టపడి నీ బిజినెస్ని బిల్డ్ చేయి, నెక్స్ట్ 50 ఇయర్స్ అద్భుతంగా బతకవచ్చు. స్టెప్ నెంబర్ 4, ద రూల్ ఆఫ్ టైం. చాలా మంది బాధపడేది సమయం లేదు, ఎంత కష్టపడినా రిజల్ట్స్ రావటం లేదు, నా వల్ల కాదు, నేను విడిచిపెట్టేస్తాను లేక చచ్చిపోతానని బ్లేమ్ చేసుకుంటూ ఇతరుల మీద నిందలు వేసుకుంటూ ఉంటారు. బట్ నువ్వు గమనించవలసింది ఏమిటంటే, నువ్వు చెయ్యవలసిన పని కరెక్ట్గా చెయ్యకుండా ఇతరులని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. చెయ్యవలసిన కృషి చెయ్యకుండా సమయం మీద, దేవుడి మీద, వేరే వాళ్ళ మీద నిందలు వేయడం అస్సలు కరెక్ట్ కాదు. నువ్వు, నేను, ఈ ప్రపంచంలో బతుకుతున్న వాళ్ళందరూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. బట్ సహజంగా చావు వచ్చేంత వరకు కష్టపడడం నేర్చుకోవాలి. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయత్నించడం మాత్రం ఆపకూడదు. ప్రయత్నం చెయ్యి, విఫలమవు. 100 సార్లు విఫలమైనా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు సక్సెస్ కావడానికి ఒక్క బిజినెస్ ఐడియా సక్సెస్ అయితే చాలు, నీ జీవితాన్ని మార్చేస్తుంది. పుట్టిన ప్రతి ఒక్కరూ సక్సెస్ సాధించగలరు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ పనిచేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ సాధించగలుగుతావు. చాలా మంది వాళ్ళు ఏమి చెయ్యగలరో తెలుసుకోకుండానే చచ్చిపోతారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి యూనిక్ స్టోరీతోటి పుడతాడు, అద్భుతంగా పుడతాడు. నీలో ఉన్న టాలెంట్ని గుర్తించి, నీ స్కిల్స్ని గుర్తించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు. నాకు ఇంకా సమయం రాలేదు, నాకు ఇంకా వయస్సు రాలేదు, నాకు దేవుడు ఇంకా హెల్ప్ చేయలేదు, ఇంకా నేను ఎదురు చూస్తూనే ఉన్నాను ఒక మంచి ఐడియా కోసమని నువ్వు సమయం వృధా చేసుకుంటే నీకు సమయం ఎప్పుడు రాదు. బిజినెస్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ బిజినెస్తో లవ్లో ఉంటారు, ఆ బిజినెస్ని వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, ఎప్పుడూ దానితోటే ఉంటారు. దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే డెవలప్ చేయగలను, ఇంకా నేను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలను, ఇంకా కస్టమర్స్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయగలను అనే దృష్టితోటి ఆలోచిస్తూ ఉంటారు. 24/7 దానితో ఉండడానికి ప్రయత్నిస్తారు. నీ బిజినెస్లో నువ్వు టైం స్పెండ్ చేయకపోతే ఎవరు టైం స్పెండ్ చేయరు, ఇతరులకు అవసరం కూడా లేదు, వాళ్ళు పట్టించుకోరు కూడా. నీ బిజినెస్లో నువ్వు సమయం కేటాయించగలిగితేనే నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్టెప్ నెంబర్ 5, ద రూల్ ఆఫ్ స్కేల్. నో లిమిట్స్ ఆన్ యువర్ ఇన్కమ్. నీ ఇన్కమ్కి లిమిట్స్ లేవు, హద్దులు లేవు. ఎంత డబ్బులు అయినా సంపాదించవచ్చు. నీ బిజినెస్ ద్వారా ఎంత మందికి నువ్వు సర్వీస్ ఇవ్వదలుచుకున్నావో ఇవ్వు. నువ్వు ఎంత మందిని రీచ్ అవ్వగలిగితే అంత సంపాదించగలవు. నువ్వు డబ్బులు సంపాదించడానికి ఏ స్పీడ్ లిమిట్లో వెళుతున్నావు? 15లో వెళ్తున్నావా, 150లో వెళ్తున్నావా? 15లో వెళితే ఎప్పుడూ రిచ్ అవ్వలేవు. 150లో వెళ్ళే ఛాన్స్ నీకు బిజినెస్లో మాత్రమే దక్కుతుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడు అసలు సంపాదించను కూడా లేవు. ఎంతో కష్టపడి పనిచేస్తావు కానీ నువ్వు ఎంతో సమస్యతో బాధపడతావు. నువ్వు ఎవరి కోసం కష్టపడుతున్నావు?
నీ ప్రొడక్ట్ని నువ్వు డెవలప్ చేయడానిక ఇతరుల ప్రొడక్ట్ డెవలప్ చేయడానికి కష్టపడుతున్నావా? నీ ప్రొడక్ట్ని నువ్వు డెవలప్ చేయడానికి సమయం తీసుకున్నా అది నీకు ప్రాఫిట్ని తెచ్చిపెడుతుంది, నీ లైఫ్ని చేంజ్ చేయగలుగుతుంది. కానీ వేరే వాళ్ళ ప్రొడక్ట్ని నువ్వు డెవలప్ చేయడానికి కష్టపడితే నీ జీవితాన్ని అది మార్చలేదు, కేవలం నీకు శాలరీ రూపంలో చాలా తక్కువ అమౌంట్ మాత్రమే వస్తుంది. కాబట్టి నువ్వు థింక్ చేయవలసింది గ్లోబల్లీ, నాట్ లోకల్లీ. నీ బిజినెస్ని నువ్వు ఎంత దూరమైనా తీసుకు వెళ్ళగలగవచ్చు. ఈ ప్రపంచంలో, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో అన్నీ సాధ్యమవుతాయి, కానీ నువ్వు ఆలోచించే విధానం, నువ్వు పెట్టే సమయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేయగలిగితేనే సక్సెస్ అవుతావు. లేకపోతే ఎంత కష్టపడినా బిజినెస్ సక్సెస్ కాదు. ఈ 5 రూల్స్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తేనే నీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. లేకపోతే నువ్వు ఎంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా, ఎంత కష్టపడినా, రోజుకి 10 నుంచి 12 గంటలు కష్టపడినా కూడా రిజల్ట్స్ రావు. లైఫ్ లాంగ్ పని చేసుకుంటూ వెళ్లాల్సిందే. మీరు ఇప్పుడు వరకు ఉన్న బిజినెసెస్ అన్నీ కూడా కూర్చొని అనలైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ 5 రూల్స్లోనే అవన్నీ ఉంటాయి. అందుకే ఆ బిజినెస్ అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. నీ బిజినెస్ సక్సెస్ కావాలన్నా కూడా ఈ 5 రూల్స్ని నువ్వు పాటించి స్టార్ట్ చేయగలిగితేనే సక్సెస్ అవుతావు. నెక్స్ట్ వీడియోలో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ ఇంటర్నెట్ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే తొందరగా సక్సెస్ అవుతామో దాని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.